ఆ మాట దాటితే మా యూనిట్లో తెనాలి రామకృష్ణ ఎవడంటే మా డైరెక్టర్ గారే. వామ్మో ఆయనంత మంచితనం ఎలా తట్టుకోవాలి నాకు తెలియదండి. మామూలుగా మనం రాయలసీమ బిడ్డ అనగానే ఒక కోపాన్ని యాంగర్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆయన మేనేజ్ చేసినట్టు ఎవరు మేనేజ్ చేయలేరు. అండ్ నిజంగా చెప్తున్నా, ఇంతకుముందు చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నిజంగా నా కెరియర్లో ఈ టైంలో నాకు నాగేశ్వర రెడ్డి గారు డైరెక్టర్గా దొరకడం అనేది నిజంగా నా అదృష్టం. అలాంటి ఒక వ్యక్తిని, డైరెక్టర్ని నాకు అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కర్నూల్. మధ్యలోని మీరు ప్రొడ్యూసర్లను నలుగురిని చూపించి డైరెక్టర్ గారిని సెపరేట్ నిలబెట్టారండి. యాక్చువల్గా వాళ్ళందరూ పంచపాండవులు, ఫ్రెండ్స్. ఏమన్నా మామూలుగా స్నేహం ఒక కరెక్ట్ ఫ్రెండ్ ఉంటే చాలరా, దేనన్నా దాటుకొచ్చేస్తూ ఉంటుంది కదా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా ప్రొడ్యూసర్లు. థ్యాంక్ యూ అండి మాకు ఇచ్చిన నమ్మకాన్ని, మా మీద పెట్టిన నమ్మకానికి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ట్రైలర్ రిలీజ్ అవ్వగానే నాకు ఫస్ట్ కాల్ అనిల్ శంకర్ గారు ఫోన్ చేశారు. ఏంటి సందీప్ ఇది అన్నారు. ఏంటి సార్ ట్రైలర్ ఎలా ఉంచారంటే 15 సెకండ్ ఆపేశాను అన్నారు. ఎందుకు అంటే మేము సర్లేరు నీకు ఎవరికి 6 కోట్లు పెట్టి కొండారెడ్డి బుర్జు సెట్ వేసాము, మీరు లైవ్కి తీసొచ్చారు అన్నారు. అది మేము లైవ్గా తీయగలిగామంటే దానికి కారణం మీరే. థ్యాంక్ యూ కర్నూల్, మీరిచ్చే సపోర్టు. మేము ఇవాళ అనుకున్న సినిమాని అనుకున్నట్టు తీయగలిగాం. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, రీసెంట్గాని నా సినిమా నిన్ను వీడని నీడని నేనే వచ్చింది. చాలా నాలుగు సినిమా బాగా ఆడింది, చాలా సంతోషపడ్డా. మా అమ్మ మా పెద్దమ్మ కూడా వచ్చి ఒరే చాలా బాగుందన్న సినిమాని హ్యాపీగా ఏడుచుకుంటూ బయటకు వచ్చారు. ఇంటికి వచ్చి ఒక మాట అన్నారు, ఒరే చాలా బాగుండింది, కళ్ళం నీళ్ళు వచ్చింది, కానీ నీ సినిమాని మేము అన్నిటికన్నా బాగా ఎంజాయ్ చేసేది నవ్వుతూ ఎంజాయ్ చేసే సినిమా రా, నువ్వు సరదాగా నవ్వుతూ హ్యాపీగా ఉండి మమ్మల్ని నవ్వించడం నాకు ఇష్టం అన్నారు. ఇది మమ్మీ పెద్దమ్మకి చెప్పలా, ఆడియన్స్కి చెప్పారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దవాళ్ళు ఎవరొచ్చి కలిసినా అన్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో అంటే ఒక సినిమా అన్న, లేదా బాబు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఒక సినిమా బాబు అన్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఏం వచ్చినా ఆపుకోవచ్చు, కానీ నవ్వు వస్తే ఆపుకోలేము. ఈ 2 గంటలు 10 నిమిషాలు నవంబర్ 15న భయంకరంగా నవ్వుకుంటారు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఒక నేను తప్పకుండా చెప్పుకోవాలండి, దిస్ ఫిల్మ్ ఈజ్ అ ఫిల్మ్ ఆఫ్ అండర్ డాగ్స్. అండర్ డాగ్స్ అంటే అన్ని రకాల టాలెంట్ ఉండి, మంచితనం ఉండి, హార్డ్ వర్క్ ఉండి, ఇంకా పొందాల్సినంత రికగ్నిషన్ పొందని వాళ్ళందరూ కలిసి వచ్చిన ఒక సినిమానే ఇది. మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, 75 సినిమాలు, ఎన్నో సూపర్ హిట్లు. మా డిఓపి సాయి శ్రీరామ్, వన్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్స్, ఎన్నో సూపర్ హిట్లు. మా రైటర్ రాజ్సింహ, ఏంటి గోనగన్నారెడ్డి అనే క్యారెక్టర్కి రాసి నాతో ఒక్క అమ్మాయి తప్ప అని సినిమా తీసి అన్ఫార్చునేట్ టైంలో వర్కౌట్ అయ్యాలా. వీళ్ళందరూ కలిసి నాగేశ్వర రెడ్డి గారికి అండగా నిలిచారు. దాంతోపాటు మా ఎడిటర్ చోటాకే ప్రసాద్, మా ఎంటైర్ టీమ్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ ఎక్కువసేపు ల్యాగ్ లేకుండా ఇంకొక మ్యాటర్ చెప్పేస్తాను, ఓకేనా? లాస్ట్గా మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, నేను ఈ గత కొన్నాళ్ళలో బాగా రియలైజ్ అయింది ఏంటంటే, ఒక సినిమా తీయాలంటే పొద్దున్నే లగాలి, తిండి మానేయాలి, పైన కింద పడాలి. మన ఆల్మోస్ట్ కర్నూలులోనే యాక్షన్ సీక్వెన్స్లో నా కళ్ళు ఆల్మోస్ట్ పోయింది టెన్షను. ఇంటికి వెళ్ళాక డాడీ ఏమో ఏంట్రా ఇన్ని రిస్క్లు ఎందుకు, కళ్ళు పోతే ఏంటి పరిస్థితి, అసలు ప్రాణం మీద తెచ్చుకోవడం ఏంటి అని నాకే అర్థం కాలేదు అంత రిస్క్ చేశాను. మరుసటి రోజు పొద్దున్న మా బిల్డింగ్ బయట ఒక 60 మంది ఫ్యాన్స్ వేరే వేరే ఊరు నుంచి వచ్చారు. వాళ్ళ పేర్లు కూడా నాకు టక్కని తెలియదు. ఇప్పుడు మీ అందరు మీలో అట్లీస్ట్ 90% మందికి నా పేరు తెలుసు, నేను ఎలా ఉంటానో తెలుసు. మీరు మీలో చాలా వరకు మంది ఎలా ఉంటారో లేదా పేరు కూడా నాకు తెలియదు, ఇక్కడి నుంచి కనిపించదు. అయినా కూడా ఇంత దూరం వచ్చి ఇంతసేపు నిల్చుని మమ్మల్ని చూసి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారే, లవ్ యూ ఆల్ అండి. మేము ఎంత కష్టపడినా అది మీరిచ్చే ప్రేమ ముందు ఇంతే. సో మీకు, మీ కుటుంబాన్ని తీసుకెళ్లే థియేటర్లో మీరు మా మీద పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేసే సినిమాని తీసాం. దయచేసి తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ఎస్ థియేటర్లో చూడండి. తప్పకుండా లవ్ యూ సందీప్ అని చెప్పి మీరు ఎక్కడున్నా అక్కడి నుంచి అంటారు. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. మళ్ళీ కాసేపు తర్వాత మాట్లాడుకుందాం, బట్ నౌ థ్యాంక్ యూ. ఒక్క నిమిషం కొంచెం అందరూ వెనకాలరా, అందరూ కొంచెం వెనకాలండి. ఒక్క నిమిషం మీకోసం ఒక విషయం, నా తరపున ఒక చిన్న గిఫ్ట్. వన్ మినిట్ సైలెంట్. సో అందరూ నా కోసం ఒక చిన్న హెల్ప్ చేసి పెడతారా? మీరందరూ ఒక్కసారి కెమెరాలో ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తారా? ఈ మధ్యన హిందీలో ఎక్కడికెళ్ళా ఫ్లాష్ లైట్లు వేస్తారా, మన వాళ్ళు కుదరట్లే, మనం దానికన్నా బెటర్ చేద్దాం, చూపిద్దాం ఒకసారి. అందరూ మీ కెమెరాలో ఫ్లాష్ లైట్లు ఆన్ చేయండి ప్లీజ్. అదే అద్దరిపై చూడండి అక్కడ, అది మ్యాటరు. ఎత్తండి అందరూ. ఇంకా అంతేనా? బా కర్నూలు అరిగిందిగా. ఓకే, మీ అందరికీ నా తరపున ఒక గిఫ్ట్. వింటారా గిఫ్ట్ ఏంటో ఒకసారి?
ప్రపంచం మొత్తం తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ సినిమాని నవంబర్ 15వ తారీఖున ఫ్రైడే చూస్తుంది, కానీ తెనాలిలో 14వ తారీఖు రాత్రే చూస్తారు. నేను మీకోసం వేసే ఫ్రీ షో. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ మీరే సినిమా చూడాలి, సినిమా ఎలా ఉందో మీరే బయటికి చెప్పాలి. కర్నూలులో 14వ తారీఖు రాత్ర ఫస్ట్ మీరే సినిమా చూస్తారు. ఈ సినిమాకి టికెట్లు లేవండి, అది నా షో, నేను మీకోసం వేసే షో. నేను సినిమా తీసేది మీకోసం మాత్రమే. మీరే నా బాస్. మీకు నేను సినిమా తీసాను, మీకు సినిమా చూపిస్తా. మీకు నచ్చితే బాగుందని చెప్పండి, బాగాలేదంటే తిట్టని. పూర్తి అత్తి మీకు ఉంది. నవంబర్ 14th. లవ్ యూ కర్నూల్. వన్ మోర్ థింగ్, భయ్యా భయ్యా, వన్ సెకండ్, వన్ సెకండ్, వన్ సెకండ్. నాకు నా అమ్మ నాన్న అంటే ప్రాణం, వాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నా. నాకు మీలో దిగి ఫోటో దిగాలనుంది, కానీ చేయలేము. ఎవరికి ఫోటోలు రాదు, అందరూ పడిపోతాం. ఇది ఫ్యాక్ట్, ఇది నిజాయితీగా చెప్తున్నా.